మాదర్గం పట్టణంలో జగనన్న సంకల్ప యాత్రకు 4 ఏళ్లు పూర్తయినందున స్థానిక ఆర్ఎండ్బి అతిథి గృహం నుండి వైఎస్ఆర్ విగ్రహం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. కాపు రామచంద్రారెడ్డి, గౌన ఉపేందర్ రెడ్డి, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, వైఎస్ఆర్ సీనియర్ నాయకులు, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. ర్యాలీగా వెళ్లి పూలమాలలతో నివాళులర్పించి తర్వాత కేక్ కట్ చేసి అభినందనలు తెలియజేశారు. అనంతరం సర్వమత వేద పండితులతో జగనన్నకు ఆశీర్వాదాన్ని తెలియజేశారు. అనంతరం కార్యక్రమంలో ప్రభుత్వ కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రజల కష్టాలను తెలుసుకోవడానికి మొదలుపెట్టిన సంకల్ప యాత్ర ఫలితమే ఈ రోజు ప్రజలకు అందుతున్న పథకాలు, ప్రజల సంతోషం. ప్రజల కష్టాలను ఎరిగి వాటిని సంతోషం వైపు మార్చే దిశగా ప్రభుత్వం అడుగులేస్తుందని, ప్రజలందరూ జగనన్నకు తోడుగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రతి పథకాన్ని కూడా శాచురేషన్ మోడ్లో ప్రతి ఇంటికి అందించాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన ప్రయత్నం చేస్తూ చివరి నిమిషం వరకు కూడా విధవాళ్ళ గురించి ఆలోచన చేస్తూ ఆయన మనల్ని వదిలిపెట్టుకోవడం జరిగింది. కాబట్టి ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా ఆయన కుమారుడుగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగిస్తున్నారు. తండ్రి తనయుడిలాగా తండ్రి ఎక్కడైతే సంక్షేమాన్ని చేస్తూ వెళ్ళిపోయాడో అక్కడి నుంచి కూడా ఇప్పుడు మొదలుపెట్టి ప్రతి ఒక్కరికి కూడా ఒక వర్గం అనుకోకుండా ప్రతి ఒక్క వర్గాన్ని గుర్తుపెట్టుకొని రైతులు అనుకోండి, విద్యార్థులు అనుకోండి, మహిళలు అనుకోండి, ముసలి వాళ్ళు అనుకోండి, ఒక వర్గం అని కాదు అన్ని వర్గాల వాళ్ళకి, అన్ని రంగాల వాళ్ళకి కూడా ఆయన సహాయం చేస్తూనే ఉన్నాడు. కరెక్ట్గా 4 సంవత్సరాల క్రితం నవంబర్ 6, 2017లో ఆయన అసెంబ్లీలో ఏది మాట్లాడినా కూడా ఆయన్ని నోరు ఎత్తనివ్వకుండా ఆ రోజు మహిళా ఎమ్మెల్యే రోజాని సస్పెండ్ చేస్తూ ఆయన ఏది మాట్లాడినా మైక్ కట్ చేస్తూ అడుగడుగున ఆటంకాలు కలిగించారు. ప్రభుత్వం చేస్తున్న దుశ్చర్యలని, దుర్మార్గాన్ని ఎంటగట్టే ప్రయత్నం చేస్తే ఆయన గొంతు నొక్కడం జరిగింది. అప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు, అసెంబ్లీలోనే కాదు నేను నేరుగా ప్రజల దగ్గరికి పోయి ప్రజల దగ్గరనే మాట్లాడతాను అని చెప్పి 3648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేయడం జరిగింది. పాదయాత్రలో తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యని కూడా తెలుసుకొని ప్రతి సమస్యకు కూడా నిష్ఠావంతులైనటువంటి నిపుణులైనటువంటి వాళ్ళతో చర్చించి ఆ ప్రతి సమస్యకి పరిష్కారం కనుగొని ఆ పరిష్కారాన్ని ఒక పథకంగా మార్చి ప్రజలందరికీ అందించడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి 4 సంవత్సరాలు ఆయన ఈ సందర్భంలో ఆయన పాదయాత్రని ప్రతి ఒక్కరి దగ్గర కూడా ప్రజల దగ్గర కూడా కలవడాన్ని మేము ఈరోజు గుర్తు చేసుకుంటా ఉన్నాము. ఆ